वक्साट उंडे वक्साट वर्षाल उंटलेद लेक कपोते एमस्तने चपंडे वरदल वस्तने पंडलनी कोड़ा कोट्टुकु पोतने अनेक नष्टाल तो कूडिन वरदल तो कूडिन वर्षाल पड़तने अदि दीवन करमैन दि काद देवुडे उन्नर चपंडे देवुडु ना बिड्डलु ना तट्टु तिरिगिनप्पुडु ना माटनु विनिनप्पुडु ना पर्वतमु चुट्टू वारिनि नेनु ఏమంటున్నాను చెప్పండి నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును పర్వతము చుట్టూ వారి యొక్క పర్వతము చుట్టూ కూడా వారిని దీవెనకరముగా చేయుదును చేస్తాను అంటున్నాడు నా పర్వతము వారికి ఆశీర్వాదంగా ఉంటుంది దీవెనకరమైన వర్షాన్ని వారికి కురిపిస్తాను కనుక కాలమును బట్టి ఆయన ప్రతి కాలములో మీకు తోడుగా ఉంటాడు కనుక మీ జంతువులను మీ చెట్లను మీ యొక్క దీవెనకరముగా చేసి మీ భూపంటను మీ దీవెనకరముగా చేసి మీ భూపంటను ఫలవృక్షములు ఫలములు ఇచ్చును ఫలవృక్షములు ఫలములు ఇచ్చును భూమి పంట పండును వారు దేశములో నిర్భయముగా నివసించే ఆశీర్వాదాలను కలగజేస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనలను మన దేశములోనే మనము చేసే పనిలోనే నీవు ఏ పని చేస్తున్నావో ఆ పనిలోనే నిన్ను దీవెనకరముగా ఆయన మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కనుక నీవు ఎక్కడు ఇటు వెళ్ళకుండా నీ బ్రతు తెరువు గురించి అనేక ఆలోచనలు లేకుండా దేవుడు నీ ఉన్న స్థలములోనే నేను నీకు దీవెనకరముగా ఉండి నా పర్వతముల చుట్టూ నీ నివాసములను ఏర్పరిచి వాటిని నేను దీవెనకరముగా నేను మారుస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అలాగే చూడండి ఎహెస్కేల్ గ్రంథము 36 అధ్యాయము చూడండి 36 7వ వాక్యం చూడండి ఎహెస్కేలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా మీ చుట్టూనున్న అన్యజనులు అవమానమునందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను ఇశ్రాయేలు పర్వతములారా ఇశ్రాయేలు యొక్క పర్వతములారా ఇక కొంత కాలమునకు ఇంకా కొంత కాలమునకు ఇశ్రాయేలీలకు నా జనులు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనలను చిగురు పెట్టి మీరు ఫలించాలి ఇదిగో నేను 3 సంవత్సరముల నుంచి ఈ చెట్టు ఫలములను నేను వెతుకుతున్నాను లోక సువార్తలో అంటున్నాడు 13:7 లో చూడండి 3 సంవత్సరాలు కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి ఇదిగో నేను 3 సంవత్సరముల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు దీనిని నరికివేయుమో దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను అయితే వాడు అయ్యా ఈ సంవత్సరము కూడా ఈ చెట్టును ఉండనివ్వయ్యా ఈ సంవత్సరం దానికి ఉపదేశాన్ని తెలియపరుద్దాం అలాగే నీరు కట్టదాం ఎరువు వేద్దాం ఈ సంవత్సరం కూడా నేను బాధ్యత కలిగి ఆ చెట్టును చూస్తానయ్యా కాపరి అంటున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి నేను దీని మీద ఆశ కలిగి ఉన్నాను కానీ ఈ చెట్టు ఫలాలు ఏమన్నా చెప్పండి అంజూరపు చెట్టు ఫలములు నేను వెతుకుతున్నాను కానీ దానిలో ఏ ఫలాలు దొరకలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవునికి అనుకూలమైన మంచి ఫలాలు లేవు మంచి ఆశీర్వాదాలు అది ఆశీర్వాదకరముగా ఉండవలసిన ఆ చెట్లు ఎలా ఉన్నాయి చెప్పండి ఏ ఫలాలు లేకుండా ఉట్టి నిష్ప్రయోజనముగా భూమి వ్యర్థమైపోయినట్లుగా ఆకులు తప్ప ఆ చెట్టు మాత్రము ఫలాలు లేని చెట్టుగానే ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక అలాంటి చెట్టును దేవుడు యజమానుడుగా ఆయన అంటున్నాడు 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఫలాలు వెతుకుతున్నానే కానీ దీనిలో ఏ ఫలము నాకు
కనపడలేదు కనుక నరికివేయండి కనుక ఎందుకంటే దీనివల్ల ఈ స్థలము ఎందుకు వ్యర్థమైపోవలెను ఈ స్థలములో మరొక చెట్టు పెట్టొచ్చు కనుక తోటమాలతో చెప్పినప్పుడు తోటమాలి అంటున్నాడు అయ్యా ఎంతో ప్రయాసపడి ఇంత గొప్ప చెట్టుగా దానిని పెంచి ఉన్నామే ఈ ఒక్క సంవత్సరాన్ని దానికి అవకాశం ఇద్దాం ఈ ఒక్క సంవత్సరం దానికి ఈ ఒక్క ఉపదేశాన్ని నేను ఏదో ఒక విధంగా అందిస్తాను అలాగే ఎరువు వేస్తా నీరు పెడతా దానికి చేయవలసింది చేస్తా కనుక ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఫలించకపోతే మీరు చెప్పినట్లుగానే దానిని నరికి అగ్నిలో వేస్తాను అని తోటమాలి చెప్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనకిచ్చిన సమయములో మనమే ఆ చెట్లవచ్చు ఎందుకంటే దేవుడు మన మీద అనేక ఆశలు కలిగి ఉన్నాడు మనం అనుకుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్తున్నా నేను చేసే పని ఆ కొద్దికే సాలని అనుకుంటున్నావు కనుక అలాగే నీవు ఇచ్చే దశమ భాగం దేవుడికి ఇవ్వవలసింది కూడా కరెక్ట్గా ఇవ్వనప్పుడు ఆ చెట్టు ఫలాలు ఇవ్వనట్టే కనుక దేవుడు అంటున్నాడు ఆయన చేసిన మేళ్లకు ప్రార్థన లేకపోయినా ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత లేకుండా నీవు ప్రవర్తిస్తున్నా దేవుడు అంటున్నాడు ఇది వ్యర్థమైన చెట్టు అంటున్నాడు దేవునికి సోద్రము అరళ కనుక దేవుడి సన్నిధిలో అనేక సంవత్సరాలు మనకు ఆయుష్నికి దీవెనకరమైన వర్షాన్ని పంపి ఏ తెగులు రాకుండా ఏ అపాయము రాకుండా ఆయన దయా దాక్షిణ్యాలతో నిన్ను కాపాడితే నీవు మంచి ఫలములు మంచి విత్తనముగా మారవలసిన నీవు చెడు కాయలు చెడ్డ ఫలాలు ఫలించే చెట్టుగా ఉన్నప్పుడు దేవుని కోపానికి నీవు గురి అవుతావు దేవునికి స్తోత్రము అలలే కనుక దేవుని కోపం నీ మీదకి రాకకు మునిపే మీరు మారు మనసు పొందండి మంచి దేవుడే ఉన్నా చెప్పండి మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించండి అని దేవుడు హెచ్చరిక కనుక దేవుడు మనలో మంచి ఫలాలు ఫలించకపోతే దేవుడు మనలను నరికివేసి ఆయన అంటున్నాడు వ్యర్థమైన చెట్లను నరికి అగ్నిలో పడవేస్తాను అంటున్నాడు కనుక అగ్నిలో పడవేసడం అంటే భయంకరమైన తీర్పు కనుక ఆ తీర్పు మన మీదకి రాకక మునిపే దేవుడు మనకు ఆయన నూతన హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి యెహెజ్కేలు గ్రంథము 36 లో దేవుడు అక్కడ ఏమన్నా చెప్పండి నూతన హృదయాన్ని వారికి ఇచ్చేదని 25 ని చదవనమా మీ అపవిత్రాత్మ యావత్తు పోగునట్లు అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును శుద్ధ జలమును చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మ మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగా నేను మిమ్మలను నా విధులను గైకొని వారినిగాను మిమ్మల్ని చేసేదను నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు మీరు నా జనులై ఉందురు నేను మీ దేవుడనై ఉందును మీ సకలమైన అపవిత్రాత్మ పోగొట్టి అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను రక్షిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ మీ పాపముల వల్ల మీకు కలిగిన అపవిత్రత మీరు చేసిన ఏ ఒక్క ఆలోచన దేవుని కాకుండా దేవుని ఆలోచనకు మరి ఏదైనా మీరు ఒక ఆలోచన దేవునికి తలంపులలో కాకుండా మీ సొంత ఆలోచన ఆయనకు గాయపరిచే ఏ ఆలోచనైనా అది విగ్రహారాధనతో సమానమే కనుక దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా మీరు ఏది తలపెట్టి ఏది ఆలోచన చేసి దేవుని తలంపులకు మీరు ఎదురుగా నడిచినప్పుడు అది విగ్రహారాధనతో సమానమే కనుకనే దేవుడు అంటున్నాడు ఆ అపవిత్రతను కొట్టివేసి
నూతన హృదయము మీకు ఇచ్చెదను. ఇచ్చెదను నూతన స్వభావము మీలో కలుగజేసెదను. కలుగజేసెదను రాతిగుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. గుండెను మీకు నేను ఇచ్చెదను. ఇచ్చెదను నా ఆత్మను మీయందుంచి ఆత్మ మీయందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను అనుసరించు వారిగా నా విధులను గైకొను వారిని గాను నా కట్టడలను గైకొను వారిగా మిమ్మల్ని నేను చేసెదను. చేసెదను నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నివసించెదరు. మీరు నా జనులయ్యుందురు. మీరు నా జనులయ్యుందురు. నేను మీ దేవుడనయ్యుందును. నేను మీకు దేవుడుగా ఉందును. ఉంటాను. మీ అపవిత్రత యావత్తును నేను పోగొట్టి పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. నేను మిమ్మలను రక్షిస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. హల్లెలూయ. కనుక దేవుడి లోకములో మన అపవిత్రతలో ఉన్న వారిని చీకటిలో ఉన్న వారిని ఆయన వెలుగు సంబంధులుగా చేయడానికి చీకటిలో ఉన్న వారి అపవిత్రతను కొట్టివేసి వెలుగు సంబంధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. నూతన హృదయాన్ని మీకు ఇస్తా. నూతన స్వభావాన్ని కలగజేస్తా. నూతన బలాన్ని మీకు కలగజేస్తా. ఎప్పుడు చెప్పండి, దేవుని తట్టు మనం తిరిగినప్పుడు, దేవుని మాట మనం వినినప్పుడు, ఆయన సంవత్సరాలు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మనము ఎరిగి నూతన స్వభావంలో మనము కలిగిన వారిగా నడుచుకునేటప్పుడు మీకు కలిగిన యావత్తు సమస్త శాపమును పాపమును కొట్టివేసి నూతనమైన జీవితాన్ని మీకు ఇస్తాను. దీవెనకరమైన వర్షమును పంపిస్తాను. కనుక మునుపటి కన్నా కూడా అధికమైన మేళ్ళు నేను మీకు కలగజేస్తాను. దేవునికి స్తోత్రము. అలా అధికమైన మేళ్ళు. మనము ఈరోజు కట్టబడే వారిగా ఉండవలసిన వారు, దేవుని ఆలయముగా కట్టబడవలసిన వారు, దేవుని నివాసములుగా ఉండవలసిన వారు, చెదరిపోయి పడిపోయిన వారిగా తమ మనసుకు దేవుడే ఉన్నారు చెప్పి తమకు ఇష్టమైన మార్గాలలో తిరుగులాడుతూ దేవుని సన్నిధికి దూరమైపోయిన వారిని తిరిగి రండి అంటున్నాడు. కనుక ఒక నివాస స్థలముగా నేను కడతాను. కనుక మీ అపవిత్రత యావత్తు కొట్టివేసి మరలా తిరిగి ఆయన నివాసములుగా చేయడానికి ఆయన చేతులు ఈరోజు మన కొరకు సాఫీ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఈ నూతన సంవత్సరాన్ని నూతన ఆశీర్వాదాలు మనకు కలగజేశాడు. కనుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా చెప్పండి, నా ఉపదేశమును మరువకుము, ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును, దీర్ఘాయుష్ను సుఖజీవముతో గడుచు, జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును, నేను నీకు కలుగచేయును, కలుగచేసెదను, దయను సత్యమును, దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనియకుము, ఎన్నడు విడిచిపోనివ్వకము, వాటిని కంఠభూ భూషణముగా ధరించుకొనుము, భూషణముగా నీవు ధరించుకొనుము, ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద, నీ పలక మీద వాటిని రాసుకొనుము, రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి యందును, దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును, మానవుల దృష్టి యందు నీవు దయనుంది, నీవు దయనుంది, మంచివాడవని అనిపించుకొందువు, మంచివాడవు మంచిదానవని అనిపించుకొందువు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయును కలుగును, సత్వ కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఆయనను గణపరచుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి ఎంతగానో నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలని హృదయపూర్వకముగా గైకొనుమది దీర్ఘాయుష్ సుఖ జీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు నేను కలుగచేయును అనుగ్రహించున్నాను. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచి పోనియకుము, విడిసి పోనియకుము, అది నిన్ను
ఎందుకంటే దేవుడు అంటున్నాడు నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము. రాసుకో. నీ హృదయమనే పలక పవిత్రమైనది. కనుక నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. భూషణముగా ధరించుకొనుము. ధరించుకొనుము. నేను జ్ఞానిని కదా అని నీవు అన్నాడు. నేను అనుకొనవద్దు. అనుకొనవద్దు. నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక చేసుకొనకవద్దు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. నీ సుబుద్ధి మీద నీవు ఆధారపడితే దేవుడు అంటున్నాడు ఆయన నీవు ఎక్కడ ఏ ప్రమాదంలో పడతావో తెలియదు. కనుక దేవునికి నీ మార్గాలు అప్పగించు. అప్పుడు నీ మార్గాలన్నీ ఆయన సరళం చేస్తాడు. జ్ఞానిని కదా అని నీవు అన్నాడు అనుకునవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహానికి నీ ఎముకలకు బలము కలుగును. నీవు మంచి బలము నందుదు. మంచి జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతుడుగా ఆశీర్వదింపబడతావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యందు దేవుని దయ మనము పొందుకోవాలి అంటే ఆయన మాటలు అంగీకరించాలి. ఆయన మాటకు లోపడాలి. ఆయన ఆజ్ఞలను మనము వినాలి. భయపడాలి. భయపడినప్పుడే దేవుడు మనకిచ్చిన ఈరోజు మనకిచ్చిన ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరముగాను శాంతిగాను సమాధానముగా దేవుడు నీకు ఈరోజు ఈ యొక్క ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు నిత్యము నీవు ఆయన దయతో జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడిచ్చిన ఈ సమయంలో మరి ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనకు ఇష్టమైన మార్గాల్లో తిరిగాం. ఒక నిబంధన లేదు. దేవుని సన్నిధిలో రక్షణ పొందాం. ఆత్మల భారము లేదు. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేదు. కనుక మన ఇష్టము మన సొంత మార్గాలలో నడుస్తున్నావు. కనుక అది నీకు అపాయకరముగా మారక మునిపే దేవుని సన్నిధిలో ఆ పురాతనమైన మార్గము తట్టు నీవు తిరిగినప్పుడే నీకు మేలు కలుగుస్తున్నది. ఆయన నివాసముగా కట్టబడతావు. మునుపటి కన్నా కూడా నీకు దేవుడు అధికమైన మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలలయా. కనుక నీవు అన్ని విషయాలలో నూతన జీవితాన్ని నూతన స్వభావాన్ని నూతన ఆనందాన్ని నీకు దేవుడి ఇవ్వటానికి ఈరోజు ఆయన నీకు సన్నిధిలో నీవు ఆయన చేతుల్లోనికి నీవు వెళ్ళినప్పుడు తప్పకుండా నీ కుటుంబాన్ని ఆశీర్వాదంగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ సమయం దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయంలో ఆయన మనతో మాట్లాడిన ప్రతి ఒక్క లేఖనాన్ని బట్టి దేవుని సన్నిధిలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు. నాన్నగారికి వందనాలు. అయ్యగారికి వందనాలు. అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు అసలు ముందుగా మేము ఇక్కడ పిల్లల కోసం వచ్చాము. పిల్లల కోసం రాకమునుపు నేను విగ్రహారాధన చేస్తూ మామూలుగా యేసుప్రభు అంటే ఏంటో తెలియదు. తెలియకుండా నేను జీవిస్తున్నాను అన్నమాట. అమ్మ కానీ మా నాన్న వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా కూడా అలాగే మమ్మల్ని పెంచారు. పెంచినప్పుడు చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలాగైతే పెంచుతారో మనం అలాగే పెరుగుతాము. దేవుడు సంకల్పం ఉండి దేవుడు సువార్త అంది మనకు ఏదో ఒక కష్టం వస్తే కానీ యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఆయన ప్రణాళిక ద్వారాగా మనం ఈ సన్నిధిలోకి దేవుడికి యేసయ్య మార్గంలోకి నడిపించబడతాము. అయితే నేను అలాగూ ప్రయాణం విగ్రహారాధనలో ప్రయాణం చేస్తుండగా నేను ప్రసన్నను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత మాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అనేక మొక్కులు మొక్కున్నాను. ఎక్కడా కూడా నాకు అలాగ ఎలాంటి సమాధానం లేదు. లేకపోయినప్పుడు మరలా హాస్పిటల్లని చాలా చాలా హాస్పిటల్కి తిరిగాము. తిరిగితే గర్భ సంచి లూజు, ఆపరేషన్ చేయాలి, సరి చేయాలి అని ఎంతో చెప్తున్నారు. అప్పటికి అలాగే చాలా హాస్పిటల్లు తిరిగాము. అయినా కానీ ఏ ఉపయోగం లేదు. లేనప్పుడు కేవలం పిల్లల కోసం పలానా చర్చిలో విశ్వాస మందిరం అప్పుడు ఇప్పుడు ఫెయింత్ టెంపుల్గా మార్చారనమాట ఇంగ్లీష్లో. మామూలుగా విశ్వాస మందిరం పలానా చర్చి ఎన్డీపీసీ దగ్గర గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి.
అని ప్రసన్న నాతో చెప్పింది. చెప్పినప్పుడు సరే నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్పేసి అమ్మాయిని దింపడానికి నేను సన్నిధికి వచ్చేవాడిని. సన్నిధికి వచ్చినప్పుడు మామూలుగా అలాగే దింపుతా ఉన్నాను. అమ్మగారు ఆ రోజున నేను దింపడానికి వచ్చినప్పుడు బయట ఉన్నారు. బయట ఉండి అయ్యా ఒకసారి లోపలికి రాయా నీతో మాట్లాడాలి అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు పెద్దవాళ్ళు కదా పిలుస్తున్నారని నేను ఈ సన్నిధికి వచ్చాను. సన్నిధికి వచ్చినప్పుడు అయ్యగారు అమ్మగారు కూర్చో మామూలుగా మాట్లాడారు. కూర్చోబెట్టి మాట్లాడితే అయ్యా యేసుప్రభు నిజమైన దేవుడు, ఏంటి యేసుప్రభు మాట్లాడే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు, యేసుప్రభు మేలు చేస్తాడు, దేవుడు నీకు పిల్లలు ఇస్తాడు అని చెప్పి ప్రార్థన చేశారన్నమాట. మన సన్నిధి ఇక్కడ వరకే ఉండేది. ఇక్కడ బలిపీఠం ముందు కూర్చోబెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మామూలుగా అయ్యగారు ప్రార్థన చేస్తూ నీకు పాప పుట్టిద్ది దర్శనంలో అలాగ పాప పుట్టిద్ది అని చెప్పి చెప్పారు. చెబితే నాకు అసలు ఏం అర్థం కాలేదు. ముందు అయ్యగారు ఇలాగ పాప పుట్టిద్ది అని చెప్పి దర్శనం చూసి చెప్తున్నారు. నేను అనుకున్నాను సరే ప్రభువ మామూలుగా ఇప్పటి వరకు మీరు అయ్యగారు పాప పుట్టిద్ది అని చెప్పారు. ప్రెగ్నెన్సీ మరి ఇప్పటి వరకు నేను పిల్లల కోసం చాలా లెక్క తిరిగాను, నువ్వు దేవుడు అని ఇక అభాషణ అనేది అవ్వకూడదు, అవ్వకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నేను నిజంగా దేవుడు అని నేను నమ్ముతాను అని చెప్పేసి నేను అనుకున్నాను అన్నమాట. అనుకుంటే వేరే ఇంకా అసలు అప్పుడు అయ్యగారు చెప్పిన రీతిగానే ఆ నెలలోనే ఎక్కువ లేట్ కూడా కాలేదు మామూలుగా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యింది. కన్ఫర్మ్ అయ్యి దేవుడు ఇంకా నన్ను ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళనివ్వలేదన్నమాట. తర్వాత నేను ఎన్ని కార్యాలు చూశానంటే మామూలుగా నడవలేని వాళ్ళని నడవడం, క్యాన్సర్ వ్యాధులు తగ్గడం, ఇంకా ఈ చనిపోతాడు ఇక్కడ బతకరు అని డాక్టర్ సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళని ఇక్కడ ఎంతోమందిని మామూలుగా నాకు అప్పుడు ఆటో తోలేవాడిని ఆటో ఉండేది. ఆ ఆటోలో నేను ఇక్కడ వచ్చేటప్పుడు చూసేవాడిని మళ్ళీ మన ఆటోలోనే తీసుకెళ్ళేవాడిని. అలాగూ ఒక 7 వారాలు టైము చెప్పి ఆ 7 వారాల్లో స్వస్థత, 7 వారాల్లో స్వస్థత అలాగూ ఎంతోమందిని మామూలుగా నేను చూసి 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 ఇంకా ఇక్కడే దేవుళ్ళలో స్థిరపడిపోయాము, ఇక్కడే ఉన్నాము. నాకు దేవుడు ఫస్ట్ పాపాన్ని అయ్యగారు చెప్పిన రీతిగానే దేవుడు పాపనిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ తర్వాత 2 బిడ్డలు మగబిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేసి 3 బిడ్డలను ఇచ్చాడు. అలాగే మళ్ళీ మా కుటుంబంలో ఏంటంటే మామూలుగా మా అమ్మకి విగ్రహారాధన చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు మేము మొత్తం 4 మగపిల్లలం. 4 మగపిల్లలం అయితే ఆ 4 మగపిల్లలు కూడా నేను ఒక్కడనే మిగిలాను. 3 చనిపోయారు. 3 చనిపోతే అసలు ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది ఏమీ తెలియదు అన్నమాట. ఏమీ తెలీదు. మామూలుగా ఏదో పుట్టారు చనిపోయారు అనుకుంటున్నారు, చనిపోయారు అనుకుంటున్నాము. అంతేగాని ఎందుకు చనిపోయారు అనేది మాకు తెలియదు. తర్వాత మళ్ళీ మా బాబు విషయంలో, పౌలు విషయంలో బాబు చనిపోయినట్టు నాకు దర్శనం వచ్చింది. దర్శనం అంటే మనం రాత్రికాలం గాఢ నిద్రలో ఉన్నప్పుడు అందరూ లోకం అనుసారంగా ఉన్నప్పుడు ఏంటంటే కళ్ళు వచ్చినాయి, పేడ కళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అందరూ అనుకుంటాము. కానీ మనకు రాబోయే శ్రమ యేసయ్యని నమ్ముకున్నప్పుడు అది దర్శనం రూపంగా దేవుడు కల రూపంగా మనకు చూపిస్తాడనమాట. దాన్ని మనం దేవుళ్ళు ఉన్నప్పుడు మనకు అది అర్థమైంది. అప్పుడు నాకు పౌలు చనిపోయినట్టు నాకు దర్శనం వచ్చిందనమాట. దర్శనం వస్తే అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పాను. చెబితే అయ్యగారు ప్రార్థన చేసి దేవుడు పౌలు మీకు కుటుంబ శాపం అనేది విగ్రహారాధన మీరు మీ తల్లిదండ్రులు కానీ మీ పితరులు కానీ చేసిన పాపములు దోషములుగా మారిపోయి మీ పిల్లడే కాదు మీ తాత ముత్తాతల కాడి నుంచి ఇది జరుగుతుందని చెప్పేసి అయ్యగారు ప్రార్థన చేసి చెప్పారన్నమాట. అదేంటి మా నా కుటుంబంలో జరిగినాయి అయ్యగారికి నేను ఎప్పుడు చెప్పలేదు. మా తాత వాళ్ళు పేరు నాకు పెట్టారు ఆయన చనిపోతే. అలాంటి తాత ముత్తాతల కాడి నుంచి అని మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను. అవునయ్యా తాత వాళ్ళ తమ్ముడి పేరు కోటేశ్వరావు, నీ పేరు కోటేశ్వరావు పెట్టాము అని చెప్పి చెప్పారు. చెప్తే నా 3 తమ్ముళ్ళు చనిపోయారు. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మా మేనమావలు కూడా ఫస్ట్ పిల్లడు బతికేవాడు,
రెండు పిల్లలకి రెండో వాళ్ళకి చనిపోయేవాళ్ళు. అలాగే నా మేనమావల కాడ నుంచి చూసుకుంటే ఏంటి అందరూ కూడా ఎవరి వైపు నుంచి శాపం దిగిందయ్యా అంటే వీళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు బాగా గ్రహారాధనలో ఉండేవాళ్ళు. అలాగూ ఆ శాపం అనేది అలాగ వచ్చిందని చెప్పేసి మామూలుగా దేవుని ద్వారాగా నేను తెలుసుకోవడం జరిగింది అయ్యగారు ప్రవక్త ద్వారాగా. అలాగే దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మళ్ళీ ఏం చేయాలయ్యా అని చెప్పినప్పుడు దేవుడు నీకు మామూలుగా 6 నెలలు ఉపవాసం ప్రార్థన చేయి దేవుడు సన్నిధిలో ఉండు అనే అయ్యగారు మాటల ద్వారాగా నేను అయ్యగారు దానికి పరిష్కారం చెప్పారు. అలాగే నేను ఉన్నాను 6 నెలల పాటు సన్నిధిలో ఉపవాసం చేస్తూ ప్రార్థనలో ఉన్నాము. ఉన్నప్పుడు తర్వాత 6 నెలల లాస్ట్ రోజు మామూలుగా ఈ నైట్ నీకు దేవుడు నీతో మాట్లాడతాడయ్యా అన్నారు. అలాగే నేను సన్నిధిలో పడుకున్నప్పుడు మామూలుగా ఒక గొయ్యి తీసి ఉంది, గొయ్యి పక్క అంటే పిల్లడు పడుకొని ఉన్నాడు. ఆ గొయ్య దాని అందరికి అదే బూడిపోతుంది, బూడిపోతుంటే ఇంకా సర్లే అని పిల్లడిని తీసుకొని నేను మామూలుగా వచ్చేసాను బయటికి. అలాగ దేవుడు చూపించాడు. ఇంకా తర్వాత అంతకుముందు ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా జరిగినాయి. ఆడికి గుండె హోల్ ఉందని నేను హాస్పిటల్ చుట్టూ చాలా లెక్క తిరిగేవాడిని. మామూలుగా వైవీరావు హాస్పిటల్ అని అడ్డాని ఇడ్డాని చాలాసార్లు మామూలుగా నా దగ్గర డబ్బులు లేక నేను ఇబ్బంది పడుతుంటే అమ్మగారయ్య గారు కూడా నాకు డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి చూపించమని సహాయం చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగే అలాంటి పరిస్థితి బెడ్ని హాస్పిటల్ చుట్టూ తిప్పేవాడిని అనమాట. కానీ ఈ 6 నెలల పూర్తయిన కాడ నుంచి అప్పుడు ఆడికి స్వస్థత వచ్చింది. ఇంకా మామూలుగా ఆ స్వస్థత ఇంకా అప్పటి నుంచి ఆయన హాస్పిటల్కి అనేది ఎప్పుడు నేను తీసుకెళ్ళలేదు. ఏదన్నా వస్తే ఒక ఫీవర్ లాగా వస్తే ఏదన్నా చిన్న ట్యాబ్లెట్లు అలాగూ వేస్తే తగ్గిపోయిందే కానీ నేను ఏ రోజు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. అంతకుముందు అయితే నేను మామూలుగా ఆటో తోలుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇదే పనిగా ఉండేది. దేవుడు ఇలాంటి కార్యాలు గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. మళ్ళీ ఇంకా మామూలుగా మొన్న ఈ మధ్య జరిగింది ఏంటంటే మా నాన్నగారికి అసలు బాగాలేదన్నమాట. కానీ ఆయనకి దేవుడు అంటే ఏంటో తెలీదు, ఈ రోజుకి అలాగే ఉన్నాడు. అయితే హాస్పిటల్లో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయనకి బాగాలేదన్నమాట. అసలు బాగా నా దగ్గర ఏమో కొంచెం డబ్బులు లేవు, ఆర్థికంగా బయట హాస్పిటల్కి చూపించాలంటే అంత స్తోమత కూడా లేదు. లేక మామూలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆయన నడవలేడు, నడవలేకపోతున్నాడు, కాళ్ళంతా నీరు వచ్చేసి కాళ్ళకు పుళ్ళు పడి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఇచ్చే మామూలుగా అక్కడ కనీసం వీల్ చైర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా లేదన్నమాట. లేకపోతే అది దొరక్క నా చేతుల మీదుగా నేను చేతుల్లో వేసుకొని అలాగ లేపుకొని ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ అలా మోసుకెళ్ళేవాడిని. అలాగూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ప్రభా ఏంటి ప్రభా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావు కదా, మా నాన్న కూడా మార్చు ప్రభా అని చెప్పేసి నేను అనుకున్నాను. అలాగే స్వస్థత కూడా దయచేయమని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. మామూలుగా అయ్యగారికి ఫోన్ చేసి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాము. దేవుడు ఆశ్చర్యకరంగా స్వస్థత ఇచ్చాడు మా నాన్నకి. మామూలుగా నాకన్నా ముందు సన్నిధికి బయలుదేరి వస్తున్నాడు. మామూలుగా ఇప్పటి వరకు బాగానే వచ్చాడు, ఈరోజు ఒకరోజు రాలేదు మరి ఆయన చూపెద్దామంటే. దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.